हाय फ्रेंड्स, वेलकम टू रेडी होम फूड। ई पोद्दु रेसिपी वच्ची मिल्क पौडर तो लड्डू सिंपल अंड ईजीगा इंट्लोने एट्ला चेयदीनि इप्पुडु नेनु प्रोसेस ला चेप्तानु। 1 टेबल स्पून घी तीसुकुंटानानु, नेय्य 1 कप्पु, मिल्क पौडर 1/2 कप्पु, शुगर तीसुकुंटानानु। शुगर पौडर अयिते 1/2 कप् तीसुकोंडा, लो हीट लो 5 मिनट्स बागा फ्राई चेसुकोंडा। అంటే నేను షుగర్ తీసుకున్నాను కాబట్టి అది కొంచెం మెల్ట్ కావాలా, కాబట్టి లో హీట్లో ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండా। ఫుల్ ప్రాసెస్ అంతా లో హీట్లోనే చేసుకోండా। ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అంత పాలు తీసుకుంటా ఉన్నాను, తీసుకొని బాగా మిక్స్ చేస్తా ఉన్నాను। చూడండి, ప్రాసెస్ మొత్తము లో హీట్లోనే ఉంది, ఎందుకంటే హీట్ చేంజ్ చేసుకుంటే అది కింద అంటుకుస్తుంది కాబట్టి లో హీట్లోనే చేసుకోండా। చూడండి, అంత ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా ఒకే తాకు వస్తుంది। అప్పుడు ఇలాచి పౌడర్ కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి। చూడండి, మిక్స్ చేస్తంటే అంత ఒకే దగ్గరికి రావాలా। అట్లా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చూడండి, 5 నిమిషాలు అయిన తర్వాత సైడ్కి తీసి గ్యాస్ ఆఫ్ చేసుకొని సైడ్ తీసుకు పెట్టుకోండా। సైడ్ తీసుకు పెట్టుకొని మీకు ఫుడ్ కలర్ కావాలంటే యాడ్ చేసుకోండా, లేదంటే డైరెక్ట్ అట్లే ఉంట్లు చుట్టుకోండా। కొంచెం పొద్దు సైడ్కి అట్లే తీసి పెట్టేయండి, అది కొంచెం చల్లారని చల్లారిన తర్వాతే ఉంట్లు చుట్టుకోండా। మీకు కావాలంటేనే ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని చేసుకోండా, లేదంటే నార్మల్గానే లడ్డూల్లాగా ఉంట్లు చుట్టేసుకోండా। మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో। ఈ మొత్తం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కాబట్టి మీరు సింపుల్గా ఏమైనా సడన్గా స్వీట్ కావాలంటే చేసేసుకోవచ్చు। చూడండి, ఇప్పుడు ఉంట్లు ఎట్లా చుట్టేది నేను చూపిస్తాను। ఫస్ట్ ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా ఉండేటివి స్మాల్ స్మాల్ రౌండ్ లాగా చుట్టుకోండా, తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేయండి పెద్దగా రౌండ్ చేసుకొని, ఈ స్మాల్ రౌండ్ని ఆ ఫుడ్ కలర్ యాడ్ చేసిన దాంట్లో మిడిల్లో పెట్టుకొని లడ్డూలాగా చుట్టేసుకోండి। చాలా సింపుల్ రెసిపీ అండి, ఏమన్నా సడన్గా ఎవరన్నా ఇంటికి సడన్గా వచ్చేసినా మీరు చేసుకోవచ్చు కాబట్టి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ। చూడండి, ఇదే తర చుట్టుకోండి లడ్డూలు, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోండి, ఇట్లే కావాలంటే ఇట్లే చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ। మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి। ఈజీ అండ్ సింపుల్ రెసిపీ కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు, దీనికి ప్రాసెస్ ఎక్కువ లేదు, టైం ఎక్కువ తీసుకోదు కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు। చాలా బాగుంటుంది ఈ స్వీట్, లడ్డూలు కూడా చాలా స్మూత్గా ఉంటాయి, మీరు ఒకసారి ట్రై చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।